హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి నేవీ ఏఏఎస్ఎస్ఆర్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఎగ్జామినేషన్స్ చోస్ సెంటర్ అనేది రావడం లేదన్నారు. ఆ యొక్క సెంటర్ అనేది మనకి ఎందుకు రాలేదు అనేది రీజన్ అనేది కూడా చెప్తాను ఈ యొక్క వీడియోలో లాస్ట్ వరకు. అదేవిధంగా విడ్ నెంబర్ అంటే ఏంటి, అది ఎలా ఎంటర్ చేయాలి, అది ఎంటర్ చేయబోతే ఏం ప్రాబ్లం అవుతుంది అనేది కూడా చాలామంది కూడా నన్ను డౌట్ అడుగుతున్నారు. సో దాని గురించి కూడా మొత్తం ఈ యొక్క వీడియోలో క్లారిటీ ఇస్తాను. అదేవిధంగా ఈ యొక్క నేవీ ఏఎస్ఎస్ఆర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీరు ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో లాస్ట్ టైం ఒక ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి ఏంటి ఏంటి ఉండేవి అంటే మనకి వరంగల్ ఉండేది, హైదరాబాద్ ఉండేది. అయితే ఓన్లీ ఇవి ఏమంటే వరంగల్, హైదరాబాద్లోనే మాత్రమే సెంటర్స్ వేస్తారంటే మనకి హైదరాబాద్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. దిల్సుఖ్ నగర్ అని, మియాపూర్ అని, అదేవిధంగా మనకి జేఎన్టీయూ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. సో వరంగల్లో 2 ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్స్ అనే సెంటర్ అనేది లాస్ట్ టైం కానీ బిఫోర్ లాస్ట్ టైం కానీ మనకి ఆ యొక్క రిక్రూట్మెంట్స్కి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనం చూస్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఒక రీసెంట్లీ అయితే ఇప్పుడు అప్లికేషన్ చేసే వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు సరౌండింగ్ ప్లేసెస్లో వస్తుంది. ఓకే, సరౌండింగ్ ప్లేసెస్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి లాస్ట్ టైం అప్లికేషన్ ఎవరైతే చేసుకున్నారో ఉన్నారో సరే, సో వాళ్ళకి అవే ఒక ఏదైతే ప్లేసెస్ ఉందో, హైదరాబాద్లో ఉన్న వారికి హైదరాబాద్లోనే, వరంగల్ ఉన్న వారికి వరంగల్లోనే, ఇది కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రము వారికి ఏదైతే సిటీ దగ్గర ఉంటుందో ఆ యొక్క సిటీలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది దగ్గర ఉంది బ్రదర్, ఇది దగ్గర ఉంది అని కాదు, ఆ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్కి హైదరాబాద్కి మధ్యలో ఉన్నారనుకోండి, సో ఆ యొక్క రెండిట్లలో మధ్యలో మనకి దేంట్లోకి వస్తుంది అనేది మనకి అప్పుడు డిసైడ్ అవుతుంది ఒక అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాతకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వారికి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఏంటి ఉన్నాయంటే విశాఖపట్నం ఉంది, విజయనగరం ఉంది, తిరుపతి ఉంది, కడప ఉంది. అయితే ఈ యొక్క 4 సెంటర్స్లో మనకి ఎక్కడైనా సెంటర్స్ పడే అవకాశం ఉంటుందా అంటే మనకి సరౌండింగ్స్ ప్లేసెస్లో, అంటే మనకి ఏ సిటీ దగ్గర అయితే ఉంటుందో ఆ యొక్క సిటీలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉండడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సెంటర్ అడగలేదు, నేను చూస్ చేసుకోలేదు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా, ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసేయండి, ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకే, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా డైరెక్ట్ చెప్పేస్తున్నాం కాబట్టి మీకు మళ్ళీ టెన్షన్స్ కూడా పెట్టుకోకండి. ఓకే, అదేవిధంగా ఈ యొక్క సెంటర్స్ మనకి లాస్ట్ టైం అప్లికేషన్ ఎవరైతే చేసుకున్నారో వారికి ఒక ఆదే సిటీలో ఎగ్జామినేషన్ సెంటర్ వస్తుంది. బట్ కొత్తగా అప్లికేషన్ చేసిన వారు సరౌండింగ్ ప్లేసెస్లో ఉంటాయి సరే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దీనికి 30 కిలోమీటర్స్ ఉన్నారనుకోండి విశాఖపట్నంకి, ఓకే దీనికి విజయనగరంకి 45 కిలోమీటర్స్ ఉందనుకోండి, ఈ యొక్క విశాఖపట్నంలోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖపట్నంలో మొత్తం కూడా ఫుల్ ఫిల్ అయిపోయాయి అనుకోండి, మనం లేట్గా అప్లికేషన్ చేస్తాం, అప్పుడు ఏమైంది విజయనగరంలో వస్తుంది మనకు, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి నేవీకి సంబంధించినటువంటి ఏదైతే ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ చేసుకున్న వారికి కూడా ఈ ప్రాబ్లం ఉంది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని కొత్తగా అప్లికేషన్ చేసే వారికి అయితే డైరెక్ట్ మనకు ఆధార్ కార్డ్ లింకింగ్ అనేది ఇస్తారు కాబట్టి వారికి ప్రాబ్లం అనేది ఏముండదు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి నేవీలో మనకు ఆధార్ కార్డు వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. ఓకే, మనం ఆధార్ కార్డు అప్డేట్ చేయాలి అనేసి మనకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఆ మెసేజ్లో మనకి విడ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఓకే, విడ్ నెంబర్ అని అంటే విర్చువల్ ఐడి నెంబర్ అన్నమాట. అది ఎక్కడ ఉంటుంది అనేది నేను ఆల్రెడీ అది ఏ విధంగా చేసుకోవాలి, లేకపోతే ఏ విధంగా తెచ్చుకోవాలి, ఆ యొక్క విడ్ నెంబర్ అనేది, సో అదంతా కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆ యొక్క వీడియో మళ్ళీ ఇప్పుడు చెప్తే మళ్ళీ మీకు లెంత్ అవుతుంది, టైం వేస్ట్ అనమాట. ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఆ యొక్క వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి మీరు ఆ యొక్క వీడియో చూసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరు ఎక్కడ కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు, క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది. మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు అటువంటి ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా ఆ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క విడ్ నెంబర్ ఎంటర్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే మీకు అడ్మిట్ కార్డు తీసుకోవడం రాదు, ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడం రాదు, ఇదంతా ఉంటుందన్నమాట. సో విడ్ నెంబర్ అనేది అందరికి వస్తుందంటే మనకు ఆల్రెడీ మన అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాతకి పైన
ప్లీజ్ ఎంటర్ యువర్ విడ్ నెంబర్ అనేసి వచ్చేస్తుంది. సో అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, విడ్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో అదంతా కూడా మీరు ఒకసారి ఆ యొక్క వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆ యొక్క వీడియో అనేది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అదేవిధంగా నావికి సంబంధించినటువంటి మెడికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అని కూడా వీడియో చేస్తాను. అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మీరు అవన్నీ కూడా చూడండి. ఇంకా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా నేను ఆ వీడియోస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడ ఏమన్నా కానీ తెలుసుకోవచ్చు, మీకు అక్కడ ప్రాబ్లం మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డిస్క్రిప్షన్లో, ఓకేనా, నేను ఇచ్చిన వీడియోస్ ఏదైతే ఉన్నాయో అన్నీ చూసిన తర్వాత మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను దానికి సంబంధించిన వీడియో చేయడమా లేకపోతే మీకు అప్పటికి అప్పుడే రిప్లై ఇవ్వడమా అనేది చేస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క మంచి ఇన్ఫర్మేషన్ని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా ఒకసారి మన ఒక ఛానల్ విజిట్ చేయండి, మీకు నచ్చితేనే షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ యూజ్ అయ్యే విధంగానే మనము వీడియోస్ చేస్తాము. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది మంచిగా స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.